సవరించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఇచ్చేటటువంటి హామీ లేని వ్యక్తిగత రుణాలని రిస్క్ వెయిటేజ్ అనేటటువంటిది అంటే వాటి ద్వారా వాటి యొక్క ఎవరైతే రుణాలు ఇచ్చినారో ఆ బ్యాంకులు కానీ ఎన్బిఎఫ్సిల మీద వారి యొక్క బ్యాలెన్స్ షీట్స్ మీద అధిక ఒత్తిడి కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిల్ని ఆ రిస్క్ వెయిటేజ్ అనేటటువంటి దాన్ని 25 బేసిస్ పాయింట్స్ పెంచుతూ ఒక నిర్ణయం తీసుకోవటం అనేటటువంటిది రాబోయేటటువంటి రోజుల్లో బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలు అవి కూడా వ్యక్తిగతమైనటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ వడ్డీలను వసూలు చేసేటటువంటి ప్రమాదం ఉందా ఉంది అనేటటువంటి సంకేతాలే ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తోంది. సో బ్యాంకులు కనుక వారు ఇచ్చినటువంటి రుణాలు కనుక చూస్తే అంటే బ్యాంకుల యొక్క టోటల్ బ్యాలెన్స్ షీట్స్ కనుక మనం చూస్తే ఈ దేశంలో దాదాపుగా 125,000 బ్యాంక్ బ్రాంచీలు ఉన్నాయి. ఈ 125,000 బ్రాంచ్ శాఖల్లో దీనిలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి, అదే రకంగా ఫారిన్ బ్యాంక్స్ ఉన్నాయి, గ్రామీణ బ్యాంక్స్ ఉన్నాయి. అనేక రకాలుగా బ్యాంకింగ్ యాక్టివిటీ జరుగుతున్నటువంటి ఈ దేశంలో ఉండే దాదాపుగా 125,000 బ్రాంచ్ శాఖల్లో 1,89,00,000 కోట్ల రూపాయల డిపాజిట్స్ ఉండటం అనేటటువంటిది ఈ దేశంలో బ్యాంకింగ్ రంగం పట్ల పెరుగుతున్నటువంటి ఆదరణే కాకుండా ఈ పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల ద్వారా కూడా అనేక మందికి వ్యవసాయదారులకి, చిన్న చిన్న రుణాలు తీసుకునేటటువంటి వ్యక్తులకి, అదే రకంగా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటుని అనేక మంది కల్పిస్తూ చేసేటటువంటి బ్యాంకింగ్ యాక్టివిటీ ప్రపంచంలో ఏ దేశంతో కూడా దీన్ని కంపేర్ చేయలేనటువంటి యాక్టివిటీ. సో ఈ 125,000 బ్రాంచ్ శాఖల్లో ఉండే 1,89,00,000 కోట్ల రూపాయల డిపాజిట్లో దాదాపుగా 1,38,00,000 కోట్ల రూపాయలు, దాదాపుగా 40,00,000 కోట్లు అనుకుందాం. సో 1,89,00,000 కోట్ల రూపాయల డిపాజిట్లో 1,40,00,000 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వటం అనేటటువంటిది అనేక మందికి ఉపయోగించేటటువంటి కార్యక్రమం. దానిలో ఈ వ్యక్తిగతమైనటువంటి హామీ లేనటువంటి వ్యక్తిగత రుణాలు అంటే సెక్యూరిటీ ఉండదు వీటికి, ఆ హామీ లేనటువంటి వ్యక్తిగత రుణాలు 48,46,000 కోట్ల రూపాయలు ఉండటం అనేటటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా క్లోజ్గా మానిటర్ చేసేటటువంటి అంశం. సో ఇవాళ మన హౌసింగ్ లోన్స్ ఇచ్చేటటువంటి ఏర్పాటు ఉంది. దానిలో హౌసింగ్ని ఏదైతే ఏ హౌస్ మీదైతే రుణం ఇచ్చారో ఆ హౌస్ని మార్టిగేజ్ చేసుకుని టైటిల్ డీడ్స్ అన్నీ కూడా బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అవుతాయి. రెండోది విద్యాపరమైనటువంటి రుణాలు ఉంటాయి. 4,00,000 లోపల ఇచ్చేటటువంటి రుణాలకు హామీ ఉండదు, కానీ ఇది ప్రభుత్వాల యొక్క స్కీమ్స్ ఇవన్నీ. మిగతా వాటికి హామీలు తీసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి విద్యా రుణాలు ఉన్నాయి. అదే రకంగా వెహికల్ లోన్స్ ఉన్నాయి. వెహికల్ లోన్స్లు కూడా హామీలు ఉండేటటువంటి రుణాలు ఇవి. తర్వాత బంగారు రుణాలు ఉన్నాయి, గోల్డ్ లోన్స్ ఉన్నాయి. వాటికి కూడా గోల్డ్ అనేటటువంటి మార్టిగేజ్ ఉంటుంది. అంచేత ఇవాళ అటువంటి వాటి మీదకి ఒత్తిడి అనేటటువంటి ఉండకుండా సెక్యూరిటీ బేస్డ్ కొలేటరల్ సెక్యూరిటీ ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి లోన్స్ కాబట్టి వాటిల్ని పక్కన పెట్టి హామీ లేకుండా ఇచ్చేటటువంటి వ్యక్తిగతమైనటువంటి రుణాల మీద 25 బేసిస్ పాయింట్స్ అంటే 100 రిస్క్ వెయిటేజ్ ఉండేటటువంటి రుణాల మీద 125 బేసిస్ పాయింట్స్ చేయటం అనేటటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన ఈ కొత్తగా పొందుపరిచినటువంటి మార్గదర్శకత్వాల ద్వారా బ్యాంకులకు తెలియజేసినాయి. అదే రకంగా బ్యాంకుల క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాటి మీద ఆల్రెడీ 125% ఏదైతే వాటి మీద రిస్క్ వెయిటేజ్ ఉందో దానిలో కూడా 25 బేసిస్ పాయింట్స్ పెంచుతూ 150% వాటి మీద రిస్క్ ఉన్నట్లుగా ఇవాళ బ్యాంకులకు తెలియజేసింది. సో ఈ ఆదేశాలన్నీ కూడా సత్వరమే అమల్లోకి వస్తాయనేటటువంటి ఆదేశాలను కూడా ఆల్రెడీ ఇచ్చింది. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటం ద్వారా బ్యాంకులో కొంత మూలధనాన్ని పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే రాబోయేటటువంటి రోజుల్లో రుణాల మీద ఒక ప్రత్యేకమైనటువంటి భారం పడేటటువంటి ప్రమాదం ఉంది. ఇవి కనుక రుణాలు చేయాలి అని అంటే ఎక్కువగా మూలధనాన్ని రికవర్ చేసుకోవాలి. సో మిగతా రుణాల మీద కూడా కొంత భారాన్ని కనుక పెంచకపోతే ఈ రుణాల మీద ఇచ్చేటటువంటి అవకాశం లేనటువంటి సందర్భాలు ఇవి. పాత ఆల్రెడీ ఇచ్చినటువంటి రుణాల మీద కొత్తగా ఇవ్వబోయేటటువంటి రుణాలు కూడా ఇంపాక్ట్ అవుతాయి అనేటటువంటి వాటిని చెప్పింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక వారు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు కనుక చూస్తే గడిచినటువంటి సంవత్సరం అంటే 22 23 22 ఏప్రిల్ నుంచి 23 మార్చి వరకు జరిగినటువంటి ట్రాన్సాక్షన్ చేస్తే రుణాలు అనేటటువంటివి అన్ని బ్యాంకులు ఇచ్చిన రుణాలు కనుక చూస్తే 20% రుణాల పోర్ట్‌ఫోలియోలో క్రెడిట్ పోర్ట్‌ఫోలియో అంతా కూడా 20% పెరగడం అనేటటువంటిది గమనించింది. ఆ పెరిగినటువంటి వాట్లలో మిగతా రుణాలని పక్కన పెడితే ఈ వ్యక్తిగతమైనటువంటి రుణాల్లో 25% పెరిగింది. అదే రకంగా క్రెడిట్ కార్డుల మీద ఇచ్చేటటువంటి రుణాల్లో 30% పెరిగింది. ఈ పెరిగినటువంటివన్నీ కూడా బ్యాంకుల యొక్క క్యాపిటల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి అంశాలు, క్యాపిటల్ ఎడిక్వసీ రేషియోని ఇంపాక్ట్ చేసేటటువంటి అంశాలు. అందుకని వారికి ఇంటర్నల్గా జరిగేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చెప్పారు. సో ఒకవేళ కనుక ఈ విషయంలో ఏదైనా కనుక పొరపాటు జరిగితే భవిష్యత్తులో ఆ బ్యాంకుల్లో రాని బాకీలు అంటే ఎన్పిఎస్ అని పిలుస్తాం, నిరర్ధక ఆస్తులు అనేటటువంటి ఆ పేరు పెట్టి పిలుస్తాం. ఈ నిరర్ధక ఆస్తులు పెరిగేటటువంటి ప్రమాదం ఉంది. అయితే దీనిలో ఒక వాదన ఉంది, చాలా పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చేటటువంటి రుణాలన్నీ కూడా అవి తిరిగి రాబట్టుకోలేకపోతున్నారు, వాటిని రైట్ ఆఫ్లు చేస్తున్నారు. సో చాలామంది విదేశాలకు పారిపోయినారు. సో మేము ఏదైతే బ్యాంక్స్లో డిపాజిట్స్ ఇచ్చామో మా డిపాజిట్లని రుణాల రూపంలో మళ్లించినటువంటి కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు అయితే బ్యాంకులు మోసం చేసి వెళ్ళిపోయినారు. మేము తీసుకునేటటువంటి చిన్న చిన్న వ్యక్తిగత రుణాల మీద వడ్డీ భారాన్ని పెంచటం, అదే రకంగా రేపు మళ్ళీ మరింతగా ఎన్పిఏలు పెరగటం అనేటటువంటిది సగటు భారతీయుడికి తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఆగ్రహం కలిగించేటటువంటి అంశాలుగానే మనం పరిణమించాలి. అయితే ఈ దేశంలో ఆర్థికపరమైన అసమానతలు ఉన్నాయి. సో ఇవాళ చిన్న చిన్న వాళ్ళకి అన్ని గైడ్లైన్స్ కూడా అప్లై అవుతాయనేటటువంటి బాధ, వేదన అనేక మందిలో ఇవాళ ఉంది. ఏవైనప్పటికీ కూడా భారతదేశంలో బ్యాంకింగ్ పరిస్థితి ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితిగా మనం దీన్ని ఊహించాలి. ప్రభుత్వాలు తీసుకునేటటువంటి నిర్ణయాలను అమలు చేసేటటువంటి బాధ్యత ఏదైతే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు తీసుకుంటాయో వాటిల్ని మరింతగా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ దేశంలో లేనటువంటి ఆర్థికపరమైనటువంటి అసమానతలు ఈ దేశంలో ఉన్నాయి. ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 10 మంది ధనవంతుల్లో 5గురు సంపద కలిగినటువంటి వ్యక్తులు ఈ దేశంలోనే ఉన్నారు. అదే రకంగా దాదాపుగా 55 కోట్ల మంది ప్రజలందరూ కూడా 2వ పూట తిండి లేకుండా చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అందుకని ఆర్థికపరమైనటువంటి అసమానతలు హెచ్చుగా ఉండేటటువంటి ఈ దేశంలో చిన్న చిన్న వ్యక్తులు తీసుకునేటటువంటి రుణాలని మరింతగా భారంగా పరిణమించటం అనేటటువంటి తప్పనిసరిగా ఆందోళన కలిగించేటటువంటి అంశాలు. ఏవైనప్పటికీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో ప్రజల దగ్గర నుంచి సేకరించినటువంటి డిపాజిట్లు ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు మాత్రమే మెరుగుపడే విధంగా రుణాలు ఇవ్వాలి. కానీ కొంతమంది కార్పొరేట్ హౌసెస్ లూట్ చేయడానికి మాత్రం తప్పనిసరిగా ఎలవ్ చేయకూడదనేటటువంటి వాదన ఏదైతే ఉందో దాన్ని మనం తప్పనిసరిగా బలోపేతం చేయాలి. ఏమైనప్పటికీ కూడా రుణాలు తీసుకునేటటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అందరూ కూడా. రేపు రుణాలు పెరిగేటటువంటి రుణాల మీద వడ్డీలు పెరిగేటటువంటి ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు కూడా ఈ విషయం మీద ఆలోచించి తక్కువ వడ్డీకే సామాన్యమైనటువంటి వ్యక్తులకి రుణాలు ఇచ్చేటటువంటి ఆ అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా మనం అందరూ కూడా కోరుకోవాలి.